దిగుడు బావి శతాబ్దాల నాటి ఇంజనీరింగ్ అద్భుతం. గ్రానైట్రాలతో అబ్బురపరిచేల నిర్మాణం. నల్లమల అడవుల్లో 350 ఏళ్ల నాటి బావి వెలుగులోకి వచ్చిన తెచ్చిన తెనాలకు చెందినటువంటి ఔచారిక పురావస్తు పరిశోధకులు. ఇది బావి మాత్రమే కాదు ఇంజనీరింగ్ అద్భుతం. మన వాళ్ళ ప్రతిభకు తార్కాణం. ప్రకాశం జిల్లాలోని మైలచర్ల అటవీ ప్రాంతంలో ఉన్న ఆ దిగుడు బావిని చూస్తే ఎవరైనా అవుడా అనాల్సిందే. అంత అత్యంత అద్భుతంగా ఉంటుంది దాని నిర్మాణం కౌశలం. దాని నిర్మాణ కౌశలం లేత గోధుమ రంగు గ్రానైట్రాలను అందంగా చెక్కి ఆ బావిని నిర్మించారు. తెనాలకు చెందిన ఔత్సాహిక పురావస్తు పరిశోధక బృందం చిట్టడవిలో ప్రయాణించి మరి ఈ అందమైన దిగుడు బావిని వెలుగులోకి తెచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పర్యాటక ఏపీ దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో 3వ ర్యాంక్, తొలి ర్యాంకులో తమిళనాడు, 2వ స్థానంలో ఉత్తరప్రదేశ్. దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం సాధించి గత ఏడాది 2021లో 9.32 కోట్లకు పైగా దేశీయ పర్యాటకులు రాష్ట్రాన్ని సందర్శించినట్టు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో తమిళనాడు రాష్ట్రం ప్రథమ స్థానం నిలిచింది. 2021లో 11.53 కోట్ల మంది తమిళనాడు సందర్శించినట్టు ఆ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్ 2వ ర్యాంకులోనుగా, కర్ణాటక 4వ ర్యాంక్, మహారాష్ట్ర 5వ ర్యాంకులోనే. దేశం మొత్తం మీద దేశీయ పర్యాటకుల సందర్శనలో దాదాపు 65.41% ఈ 5 రాష్ట్రాల్లో ఉన్నట్టు గణాంకాలు వెల్లడించినాయి అన్నటువంటి వార్తని రాశారు. ఇది రోజాకి సక్సెస్ అనాలన్నమాట. ఎందుకంటే ఆవిడ ఆ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సందర్భం. లేకపోతే ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో చింతూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని ఎటపాక పోలీస్ స్టేషన్లో ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఎదుట ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎటపాక పోలీస్ స్టేషన్లో వివరించారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే చిరంజీవి స్ఫూర్తి ప్రదాత, బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గ్యారెత్ విన్వోవెన్ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్న మెగాస్టార్ చిరంజీవి అందరికీ స్ఫూర్తిదాతగా నిలుస్తారని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గ్యారెత్ విన్ ఓవెన్ పేర్కొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రక్తదానం చేస్తూ పలువురు ప్రాణాలు కాపాడుతున్న 1500 మంది రక్తదాతలకు 7 లక్షలు విలువ చేసే బీమా కార్డులతో పాటు బ్లడ్ డోనర్స్ గుర్తింపు కార్డులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చిరంజీవి అందరి హృదయాలు ఎప్పటికీ చిరంజీవిగానే మిగిలిపోతారన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.